మా డీజీపీ గారి అధ్వర్యంలో అనురాగ్ శర్మ గారు కావచ్చు మహేందర్ రెడ్డి గారు కావచ్చు వారు ఇప్పుడు పదవులలో లేకున్నా వారి సేవలను గుర్తు చేయడం నా బాధ్యత అదే విధంగా ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్ గారి అధ్వర్యంలో కావచ్చు అద్భుతంగా గత 10 సంవత్సరాలుగా ఒక చిన్న మతకల్లోలం గాని ఇంకో కల్లోలం గాని లేకుండా మహిళలకు భరోసా ఇస్తూ సి టీంలు మా స్వాతి లక్కర్ గారి అధ్వర్యంలో ఏ విధంగా భరోసా కేంద్రాలు సి టీంలు పనిచేస్తున్నాయో ప్రజలందరికీ కూడా ఏ విధమైన శాంతి భద్రతలను తెలంగాణ పోలీసు అందిస్తున్నదో అరాచక ముఠాల పీచం ఏ విధంగా అనుస్తున్నదో తెలంగాణ పోలీసులు దేశానికి మార్గదర్శకులుగా ఏ విధంగా నిలుస్తున్నారో ఆ పోలీసుల కృషే తెలంగాణ పునర్నిర్మాణమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా మురికి కూపాలుగా ఉన్న పల్లెలు పట్టణాలు దంచెనలలాగా ఉన్న పట్టణాలు ఈ రోజు డివైడర్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో పరిశుభ్రతతో పచ్చదనంతో పచ్చని చెట్లతో డంప్ యార్డ్లతో ప్రతి ఊర్లో వైకుంఠ ధామాలతో అద్భుతమైనటువంటి పల్లెలు పట్టణాలు ఏ విధంగా తెలంగాణలో వెలుగులీనుతున్నాయో అది పునర్నిర్మాణం అంటే మరుగుదొల్లారా జాగృత ఇప్పటికైనా మీ కులును బంజేసుకోమని మనవి చేస్తా ఉన్నాను అంతర్జాతీయ నగరాలకు దీటుగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరంలో ఎన్ని ఎన్నెన్ని ఫ్లైఓవర్లు ఎన్ని అండర్పాస్లు ఎన్ని రకాల సౌకర్యాలు ఏ విధంగా అద్భుతంగా ముందుకు పోతున్నదో ఇది పునర్నిర్మాణం అంటే అని మనవి చేస్తా ఉన్నాను నా నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్లో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ వరంగల్ హెల్త్ సిటీ ఇవి అద్భుతమైనటువంటి పునర్నిర్మాణానికి ప్రతీకలని మనవి చేస్తా ఉన్నాను భూలోక వైకుంఠంగా రెండు చేతులతో యాదాద్రి శిఖరం నుంచి తెలంగాణ యావత్ ప్రజలను దీవిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి ఆ శోభాయమైన నిర్మాణమే తెలంగాణ పునర్నిర్మాణమని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అష్టావక్రంగా అడ్డదిడ్డంగా ఎండలో వానలో ఫైల్ పట్టుకొని పరిగెత్తేటువంటి దుస్థితి నుంచి అద్భుతంగా శోభాయమానంగా శిఖరాయమానంగా హైదరాబాదులో ఇది నేను తెలంగాణ సెక్రటేరియట్ అని చెప్పే విధంగా తల ఎత్తుకొని నిలిచిన ఈ సెక్రటేరియటే తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీకాన్ని మనవి చేస్తా ఉన్నాను ఈ పరిపాలన సౌధం ఇంత అద్భుతంగా పోతున్నదని మనవి చేస్తా ఉన్నాను చివరగా నేను చెప్పేది ఒక మాట ప్రపంచంలో అభివృద్ధిని రీకన్స్ట్రక్షన్ను కొలమానంగా తీసుకునే సూచికలు రెండే రెండు ఒకటి పర్ క్యాపిటా ఇన్కమ్ రెండవది పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ ఇవి నిజమైన అభివృద్ధి సంకేతాలు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఇంకా ఎన్నిట్లలోనూ ఉన్నాం కానీ మా రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ వచ్చిన నాటి నుంచి వారే కార్యదర్శిగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో అద్భుతమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ మిగులు రాష్ట్రంగా వెలుగొందుతూ పెరుగుతూ 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 దేశంలోనే నంబర్ వన్ స్థాయికి 3,17,000 కోట్లతో 3,17,000 రూపాయలతో పర్ క్యాపిటల్ నంబర్ వన్గా ఉన్న తెలంగాణ ఇది పునర్నిర్మాణం అంటే దానికి ఇదే ప్రతీకాన్ని మనవి చేస్తా ఉన్నాను ఒకనాడు 1100 యూనిట్లే ఉన్నటువంటి తెలంగాణ పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ ఈరోజు 2140 యూనిట్లతో భారతదేశంలోనే అగ్రభాగాన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పర్ క్యాపిటా యూటిలైజేషన్ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమని మనవి చేస్తా ఉన్నాను ఆసరా పింఛన్లు అందుకొని ఇంతకుముందు మూలిగి నిరాదరణకు గురై ముక్కిపోయినటువంటి వృద్ధులు ఒంటరి మహిళలు ఎందరో బాధితులు అద్భుతంగా 2016 రూపాయల పెన్షన్ అందుకుంటూ చిరునవ్వుతో గ్రామాలలో వెలిగిపోతున్న ముఖాలే తెలంగాణ వెలుగు దివ్వెలని నేను మనవి చేస్తా ఉన్నాను ఈ రకంగా ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నిర్మించబడ్డ సచివాలయం చాలా అద్భుతంగా వచ్చింది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను దీన్ని అద్భుతంగా రూపుదిద్దినటువంటి ఆర్కిటెక్ట్ ఈ భవన శిల్పి ఒక రకంగా చెప్పానంటే అస్కార్ పొన్ని ఆర్కిటెక్ట్స్ వారికి అదేవిధంగా నిర్మాణ సంస్థ అయినటువంటి షాపూర్జీ పలంజీ వారికి అదేవిధంగా వీరందరికీ నాయకత్వం వహిస్తూ వీరందరినీ అద్భుతంగా ముందుకు నడిపించినటువంటి R&B ENC శ్రీ గణపతి రెడ్డి గారికి సత్యనారాయణ ఎస్సీ గారికి శశిధర్ రెడ్డి ఈ గారికి ఎలక్ట్రిసిటీ ఎస్సీ లింగారెడ్డి గారికి అదేవిధంగా స్ట్రక్చరల్ ఇంజనీర్ మా శ్రీధర్ రెడ్డి గారికి నేను హృదయపూర్తిగా మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వీరందరినీ మించి ఇందులో తమ చెమట చుక్కలను వడిపిన
వివిధ రాష్ట్రాల కూలీలు వారు ఏ రాష్ట్రం వారన్న కావచ్చు ఈ నిర్మాణం కోసం చెమట చుక్కలు వదిలినటువంటి ప్రతి కార్మికుడికి కూడా నేను చేయేతి తెలంగాణ ప్రజల తరపున మీరు కూడా బాగా చప్పట్లు కొట్టాలా వారందరికీ కూడా మీ శ్రమటను మీ శ్రమను వృధా పోనీయం ఇక్కడి నుంచి ప్రజలకు అభివృద్ధి ఫలాలు పంచుతాం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా తమ్ముడు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నటువంటి యువ నాయకుడు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు 24 గంటలు అహోరాత్రాలు కష్టపడి ఈ అద్భుతమైన సౌధాన్ని రూపకల్పన చేయడానికి అహోరాత్రాలు శ్రమించినటువంటి తమ్ముడు ప్రశాంత్ రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన మధ్య లేకపోయినా ఈ సెక్రటేరియట్ నిర్మాణ సందర్భంలో ఎంతో యాక్టివ్ రోల్ తీసుకొని ఆనాడు చీఫ్ సెక్రటరీగా ఉండి మనకు సహకరించినటువంటి శ్రీ సోమేష్ కుమార్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఏ స్ఫూర్తితోనైతే మనం ఇంత అద్భుతమైన అద్భుతాలు దేశంలోనే ఎప్పుడు జరగనటువంటి అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పాలి.